నమస్తేనండి మిత్రులందరికీ నమస్కారం సో ఈ వీడియోలో వచ్చేసి మనము కంది పంటలో మనము ఈరోజు చూడంగా మనకు ఈ ఆకులు చుట్టేసే పురుగునే కనిపిస్తూ ఉంది సో ఆకులు అనేది చుట్టేయడం జరుగుతుంది దాని లోపల పురుగులు ఉంది అదేవిధంగా గుడ్లు కూడా ఉంది మీకు క్లిప్ కూడా చూపిస్తా చూసుకోవచ్చు సో మీరు కూడా గమనించండి ఇది కానీ మనకు ఎక్కువ స్ప్రెడ్ అయినట్లయితే మనకు మొగ్గ దశలో అనేది చాలా ఇచ్చేస్తుంది అనమాట మొగ్గ దశలో వచ్చిన పిందెను కూడా తినేయడం అనేది జరుగుతుంది అనమాట సో దానికి మీరు గమనించండి సో దానికోసం వచ్చేసి ఏ మందులు వాడుకోవాలి అదేవిధంగా కొద్దివరకు ఆకులు పండగ సమస్య కనిపిస్తూ ఉంది ఆకులు పైన మచ్చలు కనిపిస్తూ ఉన్నాయి దానికోసం వచ్చేసి ఏ మందులు వాడాలనేది పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం అదేవిధంగా మనది కొత్తగా వాట్సాప్ గ్రూప్ కూడా తీయడం జరిగింది మీరు ఎవరైనా దాంట్లో జాయిన్ కాకుంటే జాయిన్ కావచ్చు మీ చేలో ఉన్న చిన్న చిన్న సమస్యల గురించి కూడా మీరు ఫోటోస్ కానీ పెడితే దానిపైన మనము పరిష్కారం అనేది చెప్పడం జరుగుతుంది ఎవరైనా జాయిన్ కాకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది దాంట్లో వెళ్ళి మీరు క్లిక్ వాట్సాప్ గ్రూప్ లింక్ లింక్ క్లిక్ చేస్తే దాంట్లో మీరు జాయిన్ అవుతారు సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏంటంటే ఈ వచ్చిన సమస్యని ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఏ మందులు వాడుకోవాలి అని చూద్దాం సో ఫస్ట్గా వచ్చేసి మీకు క్లిప్ చూపిస్తాను చూసుకోవచ్చు దాని మధ్యలో మనకు పురుగు కనిపిస్తూ ఉంది అదేవిధంగా గుడ్లు కూడా ఉంది దీనికోసం వచ్చేసి మనకు మార్కెట్లో తక్కువ రేట్లో ఇమామెక్టిన్ బెన్జెట్ అయితే అవైలబుల్ ఉంటుంది ఫైవ్ పర్సెంట్ వచ్చేసి సో అది వచ్చేసి మనము ప్రతి ఇరవై లీటర్ పంప్ పంప్ కోసం వచ్చేసి ఒక పది గ్రామ్స్ అయితే యూజ్ చేసుకున్నట్లయితే మనకు ఉన్న అన్ని రకాల పురుగులు అనేది కంట్రోల్ అవుతుంది అనమాట సో ఇమామెక్టిన్ దొరకకపోతే మీరు ప్రొఫెక్ట్స్ కూడా తీసుకోవచ్చు లేకపోతే మనకు ఇమామెక్టిన్ వచ్చేసి తక్కువ కాస్ట్లో ఉంటుంది దాంతో కూడా మనకు కంట్రోల్ అవుతుంది అనమాట దీంతో మనకు ఆకులపైన మచ్చలు మచ్చలు కనిపిస్తూ ఉంది రంధ్ర రంధ్రాలు అనేది వస్తూ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి కొద్ది వరకు ఉన్న తెగులు కూడా మనకు కంట్రోల్ కావడానికి సాఫ్ అనే ఫంగి సైడ్ అయితే తీసుకోండి దీనివల్ల కూడా మనకు కంట్రోల్ అవుతుంది ఆకులపైన ఉన్న మచ్చలు సాఫ్ అనే ఫంగిసైడ్ సైడ్ కూడా మీరు దీంట్లో మిక్స్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకు మొగ్గ దశలో మనకు ఎక్కువ ఫ్లవరింగ్ రావడానికి వచ్చేసి మనది ఫ్లవర్ బూస్టర్ అనే ప్రోడక్ట్ అవైలబుల్ ఉంది దీనివల్ల మనకు ఎక్కువ ఫ్లవరింగ్ రావడానికి అదేవిధంగా ఫ్లవర్ రాలకుండా ఉండడానికి అయితే బెస్ట్గా పనిచేస్తూ ఉంది ఈ ఫ్లవర్ బూస్టర్ అనే ఈ ప్రోడక్ట్ మీకు కావాలనుకుంటే కింద నంబర్ అయితే ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేస్తే మీకు ఆర్టీసీ లేకపోతే పోస్ట్ ద్వారా అయితే పంపించడం జరుగుతుందా సో ఈ ఫ్లవర్ బూస్టర్ వచ్చేసి ఎకరానికి వచ్చేసి మనకు మనకు హాఫ్ లీటర్ అయితే సరిపోతుంది రెండు ఎకరాలకు వచ్చేసి ఆరు వారు అయితే కాస్ట్ ఉంది సో మీరు కూడా ఒకసారి దీన్ని వాడి చూడండి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంది సో నేను కూడా వాడేటప్పుడు మీకు మీకు వీడియో తీసి కూడా చూపిస్తాను ఫస్ట్గా వచ్చేసి మనం ఈ ఆకులు చుట్టేసే అయితే మనం కంట్రోల్ చేసుకున్నట్లయితే మనకు ఈ ఎక్కువ స్ప్రెడ్ కాకుండా ఉంటుంది మీకు నేర్గా ఒక క్లిప్ కూడా తీసి దాని గురించి చూపేయడం జరుగుతుంది ఎవరైనా ఇంకా మన ఛానల్ పైన సబ్స్క్రైబ్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి సో మీరు లైక్ చేసినట్లయితే మన వీడియో ఇంకా రిచ్ అవుతుంది మీ తోటి రైతులకు కూడా తొందరగానే ఇది షేర్ అవుతుంది అన్నమాట సో ఖచ్చితంగా మీ తోటి రైతులకు కూడా ఈ వీరి వీడియో షేర్ చేయండి మీరు కానీ కంది పంట వేసినట్లుంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావండి కంది పంట గురించి పూర్తి సమాచారం మనం ప్రతిరోజు మన ఛానల్ పైన పెట్టడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లక్కన్ ఆన్ చేసుకోండి సో ఎవరైనా కొత్తగా ఉంటే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి సో కంది పంట గురించి ముందు ముందుగా వాడే కాయతోలు చూపుకు కావచ్చు కాత సమయంలో వాడే మందుల గురించి పూర్తి సమాచారం మన ఛానల్ పైన పెట్టడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో